ఇప్పుడున్న సరికొత్త టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్ ఉపయోగించి షార్ట్ ఫిల్మ్స్ తీయటం షరామామూలే. అయినా ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కూడా క్వాలిటీ కోసమని ఎక్కువ ఖర్చైనా కూడా అద్దెకు తెచ్చి మరీ 5D కెమెరాతో తీస్తూ మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో కూడా విపరీతమైన పోటీ పెరిగి వ్యూస్ కోసం పాకులాడడం స్టార్ట్ అవడంతో ఒకరిని మించి ఒకరు తీయాలనే తత్వం మంచి రిజల్ట్ ని ఇస్తుందని కూడా చెప్పొచ్చు. కానీ ఒక స్మార్ట్ ఫోన్ ఉపయోగించి ఏకంగా సినిమాని తీసే ప్రయత్నం చేయడం మాత్రం సాహసమే అని చెప్పాలి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ కెమెరాలో ఎంత క్వాలిటీ ఉన్నా కూడా ఫ్రేమింగ్ లైటింగ్ పరంగా చాలా పరిమితులు ఉంటాయి. నాణ్యత విషయంలో చాలా రాజీ పడాల్సి ఉంటుంది. దానితో పాటు కొన్ని షాట్స్ స్మార్ట్ ఫోన్ తో తీయడం అసాధ్యం. కానీ అవేమీ లెక్క చేయకుండా ఐఫోన్ ఉపయోగించి సినిమా తీసింది ఓ కన్నడ టీం. ఆ సినిమా పేరే ఈ నగరకే ఎనాగిదే. దీని అర్థం ఈ నగరానికి ఏమైంది. తెలుగువాడైన రవి సుబ్బారావు కథా దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా కూడా నటిస్తున్నాడు ఈ మూవీలో. ఐఫోన్ 7 Plus మోడల్ ని ఈ సినిమా తీయడానికి ఉపయోగిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో యువత దీని వల్ల ఎంత ప్రభావితం కాబడుతోంది అనే పాయింట్ మీద నిర్మిస్తున్న ఈ మూవీ ట్రైలర్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రెగ్యులర్ మూవీకి ఏమాత్రం తీసిపోని రీతిలో ఉన్న క్వాలిటీ చూసి చేతిలో ఏమాత్రం డబ్బున్నా ఉన్న ఫోన్ వదిలేసి ఐఫోన్ కొనాలి అనే రేంజ్ లో వచ్చింది అవుట్పుట్. ప్రమోద్ భారతి కెమెరా డీల్ చేస్తున్న ఈ మూవీకి క్రేజీ మైండ్స్ శ్రీ ఎడిటింగ్ చేస్తున్నారు. గతంలో శ్రీ ఇలాంటివి చిన్న రేంజ్ లో చాలా చేసిన అనుభవం ఉంది. హాలీవుడ్ లో గతంలో ఐఫోన్ 5S ఉపయోగించి సినిమా తీశారు. కానీ ఇప్పుడు ఈ మూవీకి వచ్చిన క్వాలిటీ మాత్రం అల్టిమేట్ అంటున్నారు చూసిన వాళ్ళు. డింపీ ఖాన్, సంజయ్ వేణు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి మారియో సంగీతం అందిస్తున్నారు. సినిమా మీద మాత్రం శ్రీ చాలా నమ్మకంగా ఉన్నాడు అన్నట్టు ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేస్తున్నారు. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మే అప్డేట్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.